హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। విదేశాంగ శాఖ పౌర విమాన శాఖ ఎయిర్ ఇండియా రాష్ట్రాల ప్రభుత్వాలు విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలు అన్ని కలిసి ఈ అంశంపై ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి। వాటి అంచనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే లాక్ డౌన్ ఎత్తివేయనుంది। అది మే 3న కావచ్చు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా త్వరగానే జరగొచ్చు। ఆ వెంటనే పని ప్రారంభించేలా విదేశాంగ శాఖ రెడీ అవుతుంది। విదేశాల్లో ఉన్నవారు భారత్ కి రావాలంటే తప్పనిసరిగా విమాన టికెట్ కొనుక్కోవాలనే కండిషన్ పెట్టబోతున్నట్లు తెలిసింది। అంటే ఆ వారాన్ని కేంద్రం భరించదన్నమాట। కరోనా వచ్చాక చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ చేసేందుకు పనులు లేక చాలా మంది భారతీయులు ఇండియా వచ్చేందుకు ప్రయత్నించారు। సరిగ్గా అదే సమయంలో మన కేంద్ర ప్రభుత్వం విమాన రాకపోకలపై నిషేధం విధించింది। దాంతో వాళ్ళంతా భారత్కి రాలేకపోయారు। ఇలా అమెరికా గల్ఫ్ దేశాల్లో వేల మంది చిక్కుకున్నారు। వారిని అక్కడ నుండి పంపేయాలని అక్కడ ప్రభుత్వాలు ప్రకటిస్తుంటే ఏం చేయాలో తెలియక వాళ్ళంతా సతమతమవుతున్నారు। అందుకే మే 3 తర్వాత లేదంటే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తేబోతున్నట్లు తెలిసింది।